సమానార్థక పదాలు అంటే సమాన
Tá lá. Tá,
Y aquí tenemos que ir para tener un programa de calendario, porque estamos por favor. Estamos por la práctica, pero se va a ocupar un tacha, 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 de cuatro. Pero no me voy a ocupar, 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 no me అది అనేది విద్యుత్ పదము రాత్రి అనేది ఏమన్నా విద్యుత్ పదము మరొకటి నాలుగవది ముద్ర ముద్ర అప్పులేదు ముద్ర ముద్ర అనే పదానికి విద్యుత్ ఏది పెట్టాలి ఈక్వల్ టు పెట్టుకోవడం ముద్ర 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 అనే పదానికి ముద్ర అనేది అక్షరము అనేది తెలుగు కాదు సంస్కృతం. అక్షరము ఇది అక్షరము అని తెలుగులో అక్షరము తత్వము పక్షము తత్వ పదాలకి ప్రకృతి పదాలు తత్వ పదాలకి విభూతి పదాలు నిద్ర అనే పదానికి నిద్ర లేదా నిద్ర అని కూడా చెప్తాం. మనకి చెప్తున్నాం కాబట్టి నిద్ర లేదా నిద్ర అని కూడా మనం అంటాం. నిద్రపోతున్నాము అంటాం, నిద్రలా నిద్రపోతున్నాము. ఈ నిద్రపోతున్నాము నిద్ర అనే పదం ఏడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృత ప్రాకృత అవమత భాష అనగా సంస్కృత ప్రాకృత భాష నుంచి పుట్టినటువంటి ఇప్పుడు పద సంస్కృత ప్రాకృత భావములు భాష ఇవి ప్రకృతి ఏంటమ్మా ప్రకృతి అవ్వాలి నవ్వాలి అయితే అర్థం కాదు. రాసుకోండి త్వరగా త్వరగా ఒకసారి రాసుకోండి. అనగా ఈ ఏం చెప్తుంది మనకింకా ఈ క్రింది ఈ క్రింది ఖాళీలను ఈ క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి అన్నాడు. సరైన పదాలతో ఈ క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి అన్నాడు. పూరిందామా? మొట్టమొదటి చూడండి ఒకసారి. నేను తల్లిదండ్రులను డాష్ అన్నాడు. నేను తల్లిదండ్రులను డాష్ అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఎల్లప్పుడూ గౌరవిస్తాను లేదా కొంచెమే గౌరవిస్తాను? మనం ఎల్లప్పుడూ గౌరవిస్తామా కొంచెమే గౌరవిస్తామా తల్లిదండ్రులను చెప్పండి. ఎల్లప్పుడూ గౌరవిస్తాం, కొంచెమే గౌరవిస్తాం మనం ఏమైనా ఎల్లప్పుడూ గౌరవిస్తాం. అప్పుడు ఏం చెయ్యాలి? నేను తల్లిదండ్రులను వాస్తవం నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. ఎప్పటికీ గౌరవించాలి, ఒక రోజు గౌరవించి గౌరవం కాదు, ఎల్లప్పుడూ నిరంతరము గౌరవిస్తాం. అందుకనే అనిషమ్ము అనిషమ్ము అంటే నిరంతరము. అనిషమ్ము అనగానే నిరంతరము అమ్మ కోసం సరే అమ్మఒడి అనేటువంటి పాఠ్యాంశంలో నేర్చుకున్నాం అనిషమ్ము అనేటువంటి పదాన్ని కదా. అనిషమ్ము అంటే నిరంతరము తల్లి మన కోసం కష్టపడుతుంది ఆలోచిస్తుంది. మనం కూడా మన తల్లిగారి గురించి ఆలోచించాలి, తండ్రి గారి గురించి మనం ఆలోచించాలి. అందుకని నేను నా తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను ఎల్లప్పుడూ గౌరవిస్తాను అనేది నిజమైన ఖచ్చితమైన సరైన పదాలు అన్నారు కదా. కొంచెమే గౌరవిస్తానంటే అది సరైన పదం కాదు. అందువల్ల సరైన పదాన్ని మనం ఎంచుకోవాలి ఎప్పుడూ గౌరవిస్తాను అని. మరొకటి నేను కష్టపడి డాష్ చదువుతాను చదవను. నేను కష్టపడి చదువుతాను చదవను. ఎంతమంది రైట్ ఆన్సర్ చెప్తారో చూద్దామా. నేను కష్టపడి చాలా మంది చేసేది నేను
అక్షరాలు అనేవి ఏంటంటే మార్గదర్శకాలు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది.
మీరు రెడీగా ఉండండి, నేను వన్ బై వన్ అడుగుతూ ఉంటాను, ఎవరిని అడిగితే వారు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి, సరేనా? సంతవాక్యం తయారు చేయాలి. మొట్టమొదటిది ఇక కాదు, మొట్టమొదటిది నిరంతరం. మీరు బుక్కులు చూసి మాత్రం చెప్పవద్దు, బుక్స్ చూడకుండా మీరు సొంతంగా చెప్పాలి. నిరంతరం అనేక పదాన్ని ఉపయోగించి సంతవాక్యం తయారు చేయాలి. ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేస్తారు? అక్షయ, అన్నిటి అవసరం వచ్చాయి. మాట్లాడుకో. హలో సార్. వినపడుతుందా సార్? నేను నిరంతరం సంతోషంగా ఉంటాను. నేను నిరంతరం సంతోషంగా ఉంటాను. నిరంతరం సంతోషంగా ఉంటుంది. మీ పేరు రాసుకోండి, సంతోషంగా ఉంటుంది. మీ పేరు రాసుకోండి. దీనికి మరొకటి నేను రాస్తాను, దీనికి సంబంధించి మరొకటి నేను రాస్తాను, రాసుకోండి. రైతులు నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటారు. శ్రమ చేస్తూనే ఉంటారు. రైతులు నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటారు. ఇలా నిరంతరం అనే పదం చూస్తలేదు వాక్యంలో, నిరంతరం అనే పదం చూస్తలేదు మనకు వాక్యంలో. ఇలా ఈ విధంగా తయారు చేయాలి. మరొకటి ఎవరు చెప్తారు, ఆన్సర్ తయారు చేయండి. అనుబంధం, అనుబంధం అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం తయారు చేయాలి. ఎవరు చేస్తారు, ఆన్సర్ రేస్ చేయండి. ఎవరున్నారు? స్త్రీ పరిణిత, అన్నిటి సెల్ఫ్ మై చైల్డ్. స్త్రీ పరిణిత, ఓకే. రోల్ నంబర్ 32 సార్. స్త్రీ పరిణిత సార్. స్త్రీ పరిణిత. ఎస్ సార్. టెల్ మీ, టెల్ మీ. Shall I tell second answer, sir? చెప్పు చెప్పు. అనుబంధం, సీతారాముల అనుబంధం ప్రపంచానికి ఆదర్శం. వెరీ గుడ్. సీతారాముల అనుబంధం ప్రపంచానికి ఆదర్శం. వెరీ నైస్. వన్స్ గివింగ్ ఆన్ అప్లాస్ ఫర్ హర్. క్లాప్స్ ఇట్ యువర్ సెల్ఫ్ మై చైల్డ్. నెక్స్ట్ వైష్ణవి. వైష్ణవి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ సార్. ఏంటి అనుబంధం? అనుబంధం సార్, అనుబంధం అంటే నాకు ఎలా చెప్పాలో తెలుసు సార్. నెక్స్ట్ వన్ చెప్తాను సార్. సార్ ఎలా చెప్పాలో తెలియదు సార్. ఓకే, అలాగే నేను నెక్స్ట్ చెప్తున్నా. అనుబంధం అనగా సంబంధం. సీతారాముల అనుబంధం చెప్తాను. రామ లక్ష్మణుల, రామ లక్ష్మణుల అనుబంధం, అనుబంధం అన్నదమ్ములకు ఆదర్శం.
బుక్ క్లోజ్ చేసాను సార్, చూడకుండా చెప్తామని. కంబలి అంటే ఏంటి సార్? కంబలి అంటే దుప్పటి. అయితే ఇది వరకు మనకి ఇప్పుడైతే అన్ని బొచ్చు రుమాళ్ళు అనగా సిల్క్ రుమాళ్ళు ఇవన్నీ వచ్చాయి కదా, రబ్బులు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడైతే ఆ విధంగా ఇంతకు ముందు ఉన్నితోటి తయారు చేసేవారు, గొర్రెలు ఉన్నితోటి రబ్బులు తయారు చేసేవారు అన్నమాట. అవి నల్లగా ఉంటాయి, నల్లగా ఉండి ఉంటాయి. అవి వేసుకుంటే దొరద దొరదగా వస్తూ ఉంటాయి, కానీ చాలా వేడి ఉంటుంది అన్నమాట. చల్లగా ఉండదు, వేడిగా ఉంటుంది అది వేసుకుంటే. సో వాటిని కంబలి అంటాం, వాటిని దుప్పట్లు. వాటితో తయారు చేసినవే కంబళ్ళు, కంబలి అనగా దుప్పటి. మనం కప్పుకుంటే మనం పట్టుకుంటూ తప్పుకుంటాం కదా, దుప్పటి కప్పుకుంటాం కదా, అది ఇప్పుడు చెప్పు కంబలి. కంబలి కప్పుకోవటం వలన చలికాలంలో నాకు వేడితనం, చలికాలంలో వెచ్చదనం వచ్చింది. కంబలి చలికాలంలో కంబలి కప్పుకోవటం వలన చలి అనేది తెలియదు. చలి పారిపోయింది, చలి తెలియలేదు. కంబలి కప్పుకోవడం వల్ల చలి తెలియదు. చూడండి, కంబలి కప్పుకుంటే ఎంత చలి కూడా గడిచేరదు. కంబలి కప్పుకుంటే ఎంతటి చలి కూడా రచయిత వాళ్ళ అమ్మ అక్షరాల కంబలి కప్పింది. రచయితకు వాళ్ళ అమ్మ అక్షరాల కంబలి కప్పింది. ఇలా కూడా మనం రాసుకోవచ్చు. రచయితకు వాళ్ళ అమ్మ అక్షరాల కంబలి కప్పింది. వేరు మనసు నాలుగవది నిద్రాభంగం అంటే నిద్రకు భంగం కలిగింది. నిద్రాభంగం అనగానే నిద్రకు భంగం అనగా నిద్రపోకున్నటువంటి వ్యక్తిని నిద్రపోకుండా చేయడమే నిద్రాభంగం అని చెప్పేసాను. నిద్రాభంగం అంటే ఏంటంటే, నిద్రాభంగం అనగా రాత్రి ఎవరికి నిద్రాభంగం కలిగించకూడదు. రాత్రి పూట ఎవరికి కలిగించకూడదు. నిద్రాభంగం అనేది అన్వయం చేసుకోండి. ఇంకా చివరిది అప్పున చేర్చుకొను పిల్లలకు ఏమీ జరిగినా పిల్లలకు ఏం జరిగినా తల్లి ఏం చేసుకుందామా, అప్పున చేర్చుకుంటుంది. సొంత వాక్యాలు, ఏ వాక్యాలు? సొంత వాక్యాలు. ఈరోజు మనం ఏమేమి చెప్పుకున్నాము, పర్యాయ పదాలు అంటే ఏంటో చెప్పుకున్నాము, సమానార్థక పదాలు వల్ల పర్యాయ పదాలు వల్ల ఉంటే అనే విషయాన్ని తెలియచేసుకున్నాము. అలాగే ప్రకృతి
విద్యుత్ తెలియజేసుకున్నాం, ప్రకృతి అంటే ఏంటి, విద్యుత్తు అంటే ఏంటి అనేవి తెలియజేసుకున్నాం. అలాగే సరైనటువంటి పదాలను ఏర్పరిచి దాన్ని అర్థవంతంగా వాక్యాన్ని అర్థవంతంగా ఏ విధంగా చేయాలనే విషయం కూడా నేర్చుకున్నాం. అట్లనే కొన్ని పదాలకు సొంత వాక్య ప్రయోగం అంటే ఆ పదాన్ని ఉపయోగించి ఏ విధంగా మనం సొంత వాక్యాన్ని రాయాలి, అది కూడా అర్థరహితంగా కాదు అర్థ సహితంగా ఏ విధంగా రాయాలనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము కదా. ఒకసారి రాసుకోండి. రాసుకుంటే వీటిని ఇచ్చేటువంటి ఇంటి పని ఏమిటనగా, ఈ రోజు అంటే మనం ఎప్పటి నుంచి అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని చెప్పుకుంటున్నామో ఆ అక్షరమైనటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మీ దగ్గర ఉండాలి. అంటే ఏ రోజు నేను ఏం చెప్పాను అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మీరు లిఖిత పూర్వకంగా నాకు చూపించాను. నేను మిమ్మల్ని పిలుస్తాము, మీరు వచ్చేటప్పుడు ఏ తారీఖున ఏమి చెప్పాను తెలుగుకు సంబంధించి అనేది నేను చెప్పాలి. అలాగే అక్షరం పాఠ్యాంశానికి సంబంధించి నేను మన ప్రశ్నలు అడగడం జరుగుతుంది, ఆ ప్రశ్నలు కూడా నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అది తప్పదు, ఖచ్చితంగా మీరు చేయాలి. మస్ట్ యు హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్, మస్ట్ యు హ్యావ్ టు బ్రింగ్ వాట్ యు రిటెన్ వైల్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ లెసన్, రైట్? వెరీ గుడ్. ఇదన్నమాట మనం మీరు చెప్పుకునేటువంటి విషయాలు. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ చదవండి. ఇలా ఇవే కాకుండా మీరు సొంతంగా మరికొన్ని వాక్యాలు తయారు చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.